తిరుమలలో శ్రీవారికి అందుతున్న సేవలు ఇతర పూజాది కార్యక్రమాల్లో అవకతవకలు తప్పులు జరిగాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందన తెలపాలని టీటీడీని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇదే అంశంపై దాఖలైన ఫిల్ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో అపెక్స్ కోర్టును ఆశ్రయించారు పిటిషనర్. ఈ పిటిషనర్ విచారణను స్వీకరించిన సీజేఐ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ టీటీడీ బోర్డుకు రిప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని తెలుసుకుని దానిపై స్పందనేంటో తెలపాలని టీటీడీ తరపు న్యాయవాదిని ఆదేశించారు. అయితే దేవస్థానంలో పూజలు ఎలా నిర్వహించాలి, ఏ క్రతువుల్లో ఎంతమంది పాల్గొనాలి అనే విషయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇవన్నీ కొనసాగుతున్నా సాంప్రదాయం ప్రకారం జరగాలని ఆదేశించింది. తామంతా బాలాజీ భక్తులమేనని సాంప్రదాయం ప్రకారం పూజలు జరగాలని కోరుకుంటున్నామని కామెంట్ చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. పిటిషనర్ తన కేసును తానే వాదించుకోగా ఆయనతో పాటు తెలుగులో మాట్లాడారు సీజేఐ ఎన్వి రమణ. స్వామివారి భక్తుడిగా పిటిషనర్ కాస్త ఓపిగా వహించాలని, తన కేసును జాబితాలో చేర్చాల్సిందిగా బెదిరించడం తగదని వారించారు సీజేఐ. స్వామివారికి జరిగే అభిషేకం, తోమాల సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, ఏకాంత సేవ, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, మహాలఘు దర్శనం వంటి సేవలను పూర్తిగా తప్పుడు పద్ధతిలో నిర్వహిస్తున్నారని పిటిషనర్ తెలిపారు. వాటిని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందని పిటిషనర్ను కోరారు. అనంతరం సీజేఐ టీటీడీ తరపు న్యాయవాదిని పిలిపించి పిటిషనర్ 2020 మార్చి 28న టీటీడీకి ఇచ్చిన వినతి పత్రంపై మీరేం చర్య తీసుకుంటారో చెప్పండంటూ ఆదేశించారు. అందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని న్యాయవాది కోరగా సీజేఐ అంగీకరించారు. తిరుమలలో శ్రీవారికి అందుతున్న సేవలు ఇతర పూజాది కార్యక్రమాల్లో అవకతవకలు తప్పులు జరిగాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దామోదర్ అందిస్తారు. దామోదర్. మధు, ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాసాను దాసుడు అనే పేరు గల భక్తుడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. గతంలో ఇతనే శ్రీవారి సేవలు గాని అదేవిధంగా దివ్య దర్శనము ఇతర దర్శనాలు లాంటివి సరిగా సక్రమంగా జరగలేదు, శ్రీవారికి పూజలు సక్రమంగా జరగడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నా. హైకోర్టు ఇది దేవాలయానికి సంబంధించిన విషయము, దీనిపైన అక్కడున్న ప్రకారం జరుగుతాయి దీన్ని అని ఆ పిటిషన్ కొట్టివేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోసారి ఇదే భక్తుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి సంబంధించి నిన్న విచారణ సీజే ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ముగ్గురు సభ్యులు గల సీజే ఆధ్వర్యంలో జరిగిన దాంట్లో ఆ భక్తుడే నేరుగా తన వాదనను వినిపించుకున్నాడు, అందుకు సీజే అనుమతిచ్చాడు. తెలుగులో కొంతసేపు భక్తులతో సీజే మాట్లాడడం కూడా విశేషం. మొత్తం మీద శ్రీవారి ఆలయంలో జరుగుతున్న మొత్తం సేవలు అంటే ఉదయాస్తమాన సేవలతో పాటు అదేవిధంగా స్వామివారి దర్శనాల్లో కూడా భక్తులకు ఇబ్బంది సరిగా సక్రమంగా నిర్వహించడం లేదు అంటూ పిటిషనర్ తన వాదాన్ని వినిపించగా దీనికి సంబంధిత టీటీడీ లాయర్ను సమాధానం చెప్పమని అక్కడికక్కడే సీజే కోరారు. అయితే తనకు వారం రోజుల పాటు సమయం ఇవ్వాలంటూ లాయర్ కోరడంతో అది వారం రోజుల పాటు విచారణ వాయిదా వేసిన నేపథ్యం. మొత్తం మీద ఈ విషయం తీసుకుంటే గతంలో కూడా ఇదే పిటిషనర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ హైకోర్టు ఇటు దేవాలయాల విషయంలో పూజాధికారుల విషయంలో జోక్యం చేసుకోవడం తగదు, కోర్టులకు సంబంధం లేదంటూ పిటిషన్ను తిప్పికొట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈయన పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్ దాఖలు చేసే సందర్భంగా కూడా కొంత తనకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ రిజిస్టర్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని బ్లాక్మెయిల్ చేసేలాగా తాను చనిపోతానంటూ బెదిరించడం కూడా జరిగింది అన్న విషయం పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ ఈ విషయంలో ఆ పిటిషన్ దారుని పైన ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. అయితే మొత్తం మీద తీసుకుంటే ఏ సేవలు, ఉదయాస్తమన సేవలు సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు జరుగుతున్న సేవల్లో సక్రమంగా నిర్వహించడం లేదు అనే పిటిషన్ దారుడు ముఖ్యంగా తన పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే ఈ విషయంలో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయా, దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి క్షమించడు, తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తునని అంటూ
ఈ సందర్భంగా సీజే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తన బెంచ్ లో ఉన్న మిగతా ఇద్దరు సభ్యులు కూడా సోమవారం భక్తులేనంటూ ఆయన తెలిపాడు. మొత్తం మీద చూసుకుంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయాల మీద పూర్తి స్థాయిలో అసలు ఎలా జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా తమకు తెలియజెప్పాలంటూ టీటీడీ లాయర్ ను సీజే ఆదేశించాడు. వచ్చే విచారణలో అది పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద తీసుకుంటే హైకోర్టులో పిటిషన్ ను తిరస్కరించినప్పటికీ సుప్రీంకోర్టులో పిటిషన్ ను విచారణకు తీసుకుని దాని మీద జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కరోనా నేపథ్యం, కరోనా ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు సేవలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అయితే సేవల్లో ఎలాంటి లోపం ఉందన్న విషయం మీదనే పూర్తిగా ఇప్పుడు చర్చ జరుగుతున్న వాదనలు జరిగే అవకాశం ఉంది. అయితే సేవల్లో ఎవరెవరు పాల్గొంటారు, క్రతువుల్లో ఎవరెవరు పాల్గొంటారు అన్న దాని మీదనే ఇప్పుడు చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది మధు. ఓకే రైట్, థ్యాంక్ యూ దామోదర్.